కథల సమయం. ఒక రోజు ఉదయం చూచూ నడుచుకుంటూ స్కూల్కి వెళ్తూ నేల మీద పడి ఉన్న ఒక విత్తనాన్ని చూసింది. స్కూల్కి తీసుకెళ్లి మిస్ డోరతికి చూపించాలి. చూచు టీచర్ అయిన మిస్ డోర్తి ఆ విత్తనాన్ని చూసి చాలా సంతోషించింది. ఈ విత్తనాన్ని తీసుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది చూచు. ఈరోజు నీకు నీ స్నేహితులందరికీ మన మొక్కల్ని ఎలా పెంచుతామో చూపిస్తాను. మిస్ డోర్తి దగ్గర కొన్ని విత్తనాలున్నాయి. ఆమె వాటిని పిల్లలందరికీ పంచిపెట్టింది. అలాగే ఒక్కొక్క చిన్నారికి వాళ్ళ పేర్లు రాసి ఉన్న ఒక్కొక్క కుండీని వాళ్ళకిచ్చింది. చూడు, ఈ కుండీల మీద మన పేర్లున్నాయి. వీటి నిండా మట్టి కూడా ఉంది. మనకి మిస్ డోరతి మనం ఈ విత్తనాలని ఈ కుండీలో పాతాలని చెప్పారు. పిల్లలందరూ కూడా ఆ మట్టిలో చిన్న గోతులను తీసి వాళ్ళకిచ్చిన విత్తనాలను అందులో పాతిపెట్టారు. తర్వాత మిస్ డోర్తి పిల్లలందర్నీ తోటలోకి తీసుకుని వెళ్ళింది. ఆ కుండీలనిక్కడ తాజా గాలి సూర్యకాంతిలో వదిలిపెట్టాలి. ప్రతిరోజు వాటికి నీళ్లు పోయాలి. మొక్కలు ఎదగడానికి తాజా గాలి, నీళ్లు, సూర్యకాంతి చాలా అవసరం. ఆ పిల్లలందరూ తమ కుండీలకు ప్రతిరోజు నీళ్లు పోశారు. వాటికి బోల్డంత తాజా గాలి, సూర్యకాంతి తగిలే చోటులో వాటిని ఉంచారు. ప్రతి ఉదయం చూచు ఇతర పిల్లలు తమ కుండీల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లేవారు. ఎంతో ప్రేమగా తమ విత్తనాలకు నీళ్లు పోసేవారు. ఆ మొక్కలు ఎప్పుడు పెరుగుతాయి మిస్టర్ రతి? త్వరలోనే చూచు. తాజా గాలి, నీళ్లు, సూర్యకాంతి, మీ ప్రేమ కలిసి మీ విత్తనాలను త్వరలోనే అందమైన మొక్కలుగా మారుస్తాయి. కొద్ది రోజుల్లో దాదాపు అన్ని కుండీల్లో మొలకలొచ్చాయి. హే, చూడండి, నా విత్తనం మొలకెత్తింది. కానీ చూచు కుండీలో ఏమీ మొలకెత్తలేదు. నా కుండీలో ఇంకా ఏ మొక్క మొలవలేదు మిస్ డోరతి. నా విత్తనం ఇంకా విత్తనంలాగే ఉండిపోయింది. కంగారు పడకు చూచు, నువ్వు సహనంతో ఉండాలి, నిరాశ పడకూడదు. నువ్వు నీ కుండీకి నీళ్లు పోయటం, తాజా గాలిని, సూర్యకాంతిని, అలాగే నీ ప్రేమని అందిస్తూనే ఉండాలి. కాబట్టి చూచు మిస్ డోర్తి చెప్పినట్టుగా తను చేసింది. ఆ రోజు కుండీలోని విత్తనాలకి ప్రేమగా నీళ్లు పోసింది. నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను వీకెండ్ తర్వాత తిరిగి వస్తాను. సోమవారం కలుద్దాం. సోమవారం ఉదయం చూచూ తిరిగి స్కూల్కి వచ్చేసరికి తన కుండీలో ఒక అందమైన మొక్క పెరగడం చూసి ఎంతో ఆనందించింది. మిస్ డోరతి, చీకా, చీకు, చూడండి, నా విత్తనం ఒక మొక్కలా ఎదిగింది. చక్కగా చేసావు చూచూ. నీ మొక్క చాలా అందంగా పెరుగుతోంది, ఎందుకంటే నువ్వు ఆశ వదులుకోలేదు. గుర్తుంచుకో చూచు, నువ్వు ఎప్పుడూ సహనంగా ఉండాలి, ఆశ వదులుకోకూడదు. చూచు తన మొక్క అంత అందంగా ఎదగడం చూసి చాలా సంతోషించింది. తను సహనంతో ఉన్నందుకు ఆమె ఎంతో ఆనందించింది. మనం ఎప్పుడూ సహనంతో ఉండాలి, ఇంకా ఎప్పుడు ఆశ వదులుకోకూడదు, ఎప్పుడు కూడా.
ఈ పిల్లల టీచర్ పేరు మిస్ డోర్తీ. ఆమె పర్యావరణం గురించి పిల్లలకి నేర్పిస్తోంది. అలాగే ఎప్పుడు అన్నింటినీ ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో కూడా చెబుతోంది. మనం చాలా మొక్కల్ని పాతాలి. మన ప్రాంతంలోని వీధులు పార్కులలో చెత్త వేయకుండా జాగ్రత్త పడాలి. మన పరిసరాలు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉండేందుకు గొప్ప మార్గం అదే. తరువాత మిస్ డోర్తీ ఆ పిల్లలకి మొక్కలు చెట్లు ఎంత ఉపయోగకరమో చెప్పారు. మనం ఇంకా ఇంకా మొక్కలు చెట్లు పెంచాలి. అవి ప్రపంచాన్ని అందంగా మారుస్తాయి. అలాగే మనం పీల్చే గాలిని తాజాగా పరిశుభ్రంగా కూడా మారుస్తాయి. మనం కూడా దానికోసం ప్రయత్నించాలి. కొన్ని పళ్ళు కూరగాయల మొక్కలని చెట్లని మీ తల్లిదండ్రుల సాయంతో మీ తోటలో పెంచండి. మిస్ డోర్తీ చూచూకి ఎంతో ఇష్టమైన టీచర్. ఆమె మాటల్ని చూచూ ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటుంది. ఒకరోజు చూచూ స్కూల్ నుంచి ఇంటికి వస్తూ అక్కడున్న రోడ్డు ఇరువైపులా ఎంత చెత్త ఉందో గమనించింది. అయ్యో, మన వీధుల్లో చాలా చెత్త పడింది. నేను దీని గురించి నా స్నేహితులతో మాట్లాడాలి. దానిని శుభ్రపరిచేందుకు మనం ఏదైనా చేయాలి. ఆ తరువాత ఒక సెలవు రోజు చూచూ తన స్నేహితులని ఒక పార్క్ దగ్గరికి పిలిచింది. ఫ్రెండ్స్, మన ప్రదేశాలు ఎంత మురిగ్గా ఉన్నాయో చూశారు కదా. దీనికోసం మనం ఏదైనా చేయాలి. మనందరం కలిసికట్టుగా పని చేయాలి. మన ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. మంచి ఆలోచన చూచు. మన ప్రదేశాన్ని క్లీన్ చేసేందుకు మంచి ప్లేస్ గా మార్చేందుకు నీకు సహాయం చేస్తాం. నేను కూడా మీతో కలుస్తా. అలా చూచూ ఇంకా తన స్నేహితులు ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసేందుకు కలిశారు. అందరూ మాస్కులు గ్లౌజులు ధరించారు. వెంటనే పని మొదలు పెట్టారు. వాళ్ళు ఆ చెత్తనంతా ఏరి దాన్ని డస్ట్బిన్లలో క్యాన్లలో వెయ్యసాగారు. మనమంతా కలిసి మన ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. జీవించేందుకు ఆరోగ్యంగా మారుద్దాం. త్వరలోనే తల్లిదండ్రులందరూ చూచూ తన స్నేహితులు చేస్తున్న పనిని చూశారు. అలా చూడండి, మన పిల్లలు వీధులని శుభ్రం చేస్తున్నారు. మనం కూడా వాళ్ళకి సహాయం చేద్దాం. అవును, ఖచ్చితంగా చేయాలి. అందరి తల్లిదండ్రులు చూచూ ఆమె స్నేహితులతో కలిశారు. కొద్ది కాలంలోనే ఆ ప్రాంతమంతా చక్కగా పరిశుభ్రంగా మారిపోయింది. మన ప్రదేశం పరిశుభ్రంగా మారిపోయింది. మనం మన పరిసరాలని పచ్చగా మారుతాం. చూచూ తండ్రి కొన్ని చిన్న మొక్కల్ని కొని తెచ్చారు. చూచూ ఇంకా ఆమె స్నేహితులు వాటిని అన్ని వీధుల్లోనూ నాటారు. ఈ చిన్న మొక్కలు త్వరలోనే పెద్ద చెట్టుగా మారుతాయి. మనం పీల్చే గాలిని తాజాగా స్వచ్ఛంగా పరిశుభ్రంగా మారుస్తాయి. త్వరలోనే ఆ ప్రాంతం అంతా పరిశుభ్రంగా పచ్చగా అందంగా మారిపోయింది. చూచూని ఆమె స్నేహితులని చూసి అందరూ ఎంతో గర్వపడ్డారు. పిల్లలు, మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. మీరందరూ ఎంతో అద్భుతమైన పని చేశారు. అందరికీ ధన్యవాదాలు. మనం ఉన్న ప్రాంతం జీవించేందుకు ఒక అందమైన పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన ప్రదేశం. చూచూ ఆమె స్నేహితుల పుణ్యమాన్ని ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన పచ్చటి పరిసరాలలో జీవించారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. పిల్లలు ఆటలాడుకుంటూ సరదాగా గడుపుతున్నారు. కానీ నువ్వు ఇప్పటికే కొన్ని తిన్నావు కదా కస్లి. చీకా, నువ్వు తాబేల్లో పరిగెడుతున్నావు. నువ్వు నాలాగా ఫాస్ట్గా పరిగెత్తలేవు. అతనలా ఉండడం చూసి వాళ్ళమ్మ చాలా బాధపడేది.